ఈ తుప్పుగాడు సంగతి ఇలా ఉంటే ఇంకో పప్పుగాడు వాడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో పర్యటనలు చేస్తా. ఆ పప్పుగాడు ఏముంటాడు, మా నాన్న ముసలాయన అంటున్నాడు, మా నాయన తిరుపతి మెట్లు నీకన్నా స్పీడ్కి ఎక్కగలడు, ఇప్పుడు తిరుపతి మెట్లు ముసలాడు బాగా స్పీడ్గా ఎక్కుతాడు కుర్రాడు అయిపోతాడా? వయసు రీచ్ ఆయనకి 75 సంవత్సరాలు. ముసలాయన కాక ఏమంటారు చంద్రబాబుని, తిరుపతి మెట్లు ఎక్కినాడల్లా బాగా స్పీడ్గా కుర్రాళ్ళ, తిరుపతి మెట్లు ఎక్కలేని వాళ్ళే ముసలోళ్ళ. వీడు బ్రెయిన్లెస్ కిడ్ అనమాట, వీడు లోకేష్ అనేవాడు బ్రెయిన్లెస్ క్విడ్. చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి నిష్ట దరిద్రం ఎవడన్నా ఉన్నాడంటే శనిగ్రహం కన్నా పవర్ఫుల్ గ్రహం లోకేష్ అనేవాడు. ఈ లోకేష్ అనేవాడు వచ్చినాక తెలంగాణలో పూర్తిగా పార్టీ తీసేశారు. మున్సిపల్ ఎన్నికలకి తెలంగాణలో మనకి 2014 ఎన్నికలు జరిగినాక మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, కార్పొరేషన్ ఎన్నికలు. అక్కడ హైదరాబాద్ నడిబోర్డులో ఏం చెప్పాడు, ప్రచారం చేయమంటే పాపం అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఎవరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, అక్కడ ప్లేస్ సరిపోవట్లేదని కింద దిగారు. కింద దిగి మైకు మా నాయుడికి అప్పచెప్పారు. అప్పచెబితే ఏం చెప్పాడు గుర్తుందా మీకు, తెలుగుదేశానికి ఓటేస్తే మన ఊరి మనమే వేసుకున్నట్టు సైకిల్ గుర్తుకు ఓటేస్తే అని చెప్పాడు. వీళ్ళు ఎమ్మెల్యేలు గబగబా అమ్మనా కొడుకు ఏదో చెప్పేస్తానంటే పాక్కుంటే ఎక్కేశారు బస్సు. ఎక్కేసి బాబు బాబు అన్నారు, వాళ్ళని ఇదిలించుకుని మరీ చెప్పేస్తున్నాడు. అవినీతి పార్టీ, కులానికి అభిమానించేటువంటి పార్టీ, మతతత్వ పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అవునా కాదు తమ్ముడు అన్నాడు. వాళ్ళు గోకుతున్నా చొక్కబట్టుకు లాగుతున్నా కూడా ఆయన ఇంట్లో వీడు దెబ్బగా వాడు మొత్తం పార్టీ తుడిచిపెట్టుకుని పీకేసుకుని వచ్చారు. బాబు కూడా బాబు వెనకాల కొడుకు కూడా శనిగ్రహంలాగా వచ్చాడు. చేసిన పాపాలు ఉంటాయి కదా, ఎన్ రామారావుకి చేసిన ద్రోహం, ఈ రాష్ట్ర ప్రజలు నమ్మించి మోసం చేసినటువంటి ద్రోహాలు, ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, వెన్నుపోట్లు, ద్రోహాలకే దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ నారా లోకేష్ బాబు అనమాట చంద్రబాబు నాయుడికి. మరి వాడిని ముసలోడు కనుక ఏమంటారు ఇప్పుడు, వాళ్ళ నాన్నని వీడిని ఇద్దరిని వదిలితే చంద్రబాబు నాయుడే మెట్లు కొంచెం ఎక్కువ ఎక్కగలుగుతాడు లోకేష్ కన్నా, 2 గంటలు డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఆడు కుర్రాడైపోయి లోకేష్ ముసలోడు అయిపోతాడా, వీడి బాబు ఆడు ఆడి బాబు వీడా కాదు ఈ బ్రెయిన్లెస్ కిడ్ ఆ తెలుగు అక్కడ వెళ్ళి శంకర్ రావమని పెట్టాడు. దాని పేరు శంకర్ నాకంటే చదివే ప్రోగ్రాం చేశాడు. దాన్ని శంకర్ రావమని రామారావు పెట్టుకున్న పేర్లన్నీ వీళ్ళు వాడేస్తున్నారు. శంకర్ రావం సభలు అన్నాడు, అక్కడికి వెళ్ళి శంఖనాగిచ్చే సభలని మొదలెట్టాడు. ఆ పక్క నుంచి ఉత్తరాంధ్ర నుంచి శంఖనాగించుకుంటూ వచ్చేస్తున్నాడు. విజయనగరం శ్రీకాకుళం జిల్లా శంఖనాగిచ్చేసాడు, విజయనగరం జిల్లా శంఖనాగిచ్చేసాడు, ఇప్పుడు వైజాగ్ జిల్లాలో అది కూడా శంఖనాగిచ్చేసి ఇప్పుడు వెస్ట్ ఈస్ట్లోకి వస్తాడు. మొత్తం వీడు 13 జిల్లాలు శంఖనాగిచ్చేసి ఆ సభ కంప్లీట్ చేసి ఎన్నికలు చేసి చంద్రబాబు నాయుడు శంఖనాగిచ్చి తెలుగుదేశం పార్టీని శంఖనాగిచ్చి వీడు శంఖారావం సభలతో ఈ మొత్తం గుండుసుమ్నా చేస్తాయికి లోకేష్ బాబు శంఖనాగిచ్చే సభలు తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేయబోయే కార్యక్రమాలు చెప్పి నాకు మంచి మీకు మంచి జరిగితే నాకు ఓటే మంచి చెబుతున్నారు. మీకు దమ్ముంటే లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ మీ 14 సంవత్సరాల పరిపాలనలో మీరేమి మంచి చేశారు, మీరేం చేయబోతున్నారు, మీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేశారు, ఒక్క వాగ్దానం ఏది అమలు చేశారు, ఇవన్నీ కూడా చెప్పండి జనానికి, ఓట్లు అడగండి. మీకు డిపాజిట్లు కూడా రావు, ఆ సంగతి తెలిసే ఒక సంఖ్యలో పవన్ కళ్యాణ్ని, ఒక సంఖ్యలో ఉత్తపుత్రుడిని, ఒక సంఖ్యలో దత్తపుత్రుడిని, ముందేమో బీజేపీ వదినమ్మని, వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మని ఇంతమందిని పెట్టుకుని మళ్ళీ ఇంటికాడ పడుకుంటున్నాడు. అప్పుడప్పుడు వెళ్ళి మళ్ళీ వీళ్ళందరూ ఉన్నా కూడా భయం. కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి 420 గాళ్ళని, క్రెడిబిలిటీ లీడర్ని ఈ రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో 151 సీట్లకి అదనంగానే సీట్లు వస్తాయి, కానీ ఒక సీటు కూడా తక్కువ రాదు. చంద్రబాబు నాయుడు విన్యాసాలు, ఈ వీళ్ళ విన్యాసాలన్నీ ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు పూర్తవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో 99% అమలు చేశానని చెప్పి, నాకు మీరు ఓటేయాలంటే నేను మీ కుటుంబాలకి మీ ప్రాంతాలకి మంచి చేశానని కనుక భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే
ఓటు కూడా వేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేయలేకపోయినది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, నాడు నేడులో స్కూళ్ళు రూపురేఖలు మార్చింది కావచ్చు, లేకపోతే కొత్తగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కావచ్చు, ఫిషింగ్ జెట్టీలు కావచ్చు, లేకపోతే కొత్త కట్టేటువంటి హార్బర్స్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేశాము. నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా గొప్పగా చేస్తాను. కాబట్టి నేను మీ కుటుంబాలకు మంచి జరిగితే నాకు ఓటేయండి. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ ఆసరా కావచ్చు, విద్యా దీవెన, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. దానికి ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాడు, 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశావు నువ్వంటూ ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి ఒక పథకం పేరు కానీ ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ల్యాండ్ మార్కు డెవలప్మెంట్ గురించి కానీ నువ్వు ఏం చేసావో చెప్పమంటే ఈ చవట ఈ దద్దమ్మ ఈ చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం, నువ్వేం చేసావో నేనేం చేసుకున్నావు, బహిరంగ చర్చకు సిద్ధమా అంటాడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి బహిరంగ చర్చకు గనక కూర్చునే పరిస్థితి ఉంటే ఇటు పక్కన మేము అటు పక్కన చంద్రబాబు తరఫున తెలుగుదేశం వాళ్ళు వస్తారు, బహిరంగ చర్చ ఒక ఇద్దరు పెద్ద నాయకుల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంటుందా, ఇది భారతదేశంలో ఎక్కడన్నా జరిగిందా? ఇప్పుడు మేమేం చేసామో ప్రజలకు చెబుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీ నా పరిపాలన బాగుందంటే నాకు ఓటేయమని చెప్పి చెబుతున్నాడు. నువ్వు కూడా దమ్ముంటే, నువ్వు మగాడివి అయితే, నువ్వు 14 ఏళ్ళు నువ్వేమైనా చేస్తుంటే నేను ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేశాను, ఈ నా ల్యాండ్ మార్కులు, నాకు ఓటేయండి, నాకు ఎందుకు ఓటేయరని చెప్పి ప్రజలను అడుగు. నువ్వు ప్రజలు కదా న్యాయ నిర్ణేతలు, మీ ఇద్దరు మాట్లాడుకుని ఎవరు సీఎంగా ఉండాలి, మీ ఇద్దరు డిసైడ్ చేసుకునేది కాదు కదా ఇది అని ఒక ఎక్స్ ఎక్స్ అంటే మాజీ, ఈయన కోసం ఆ ట్విట్టర్ పేరు కూడా మార్చినట్టు ఉన్నారు ఎక్స్ అని. ఆ ఎక్స్లో ఈయన ఛాలెంజ్ చేస్తాడు. ఎవడికి చేయాలి ఎక్స్లో ఛాలెంజ్ చేస్తే? ఎక్స్కి ఎవడికైనా చేయాలి. ఈ రాష్ట్రంలో ఎక్స్ ఎవడున్నాడు? కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నాడు ఖాళీగా. వాళ్ళిద్దరూ చేసుకుంటే ప్రాబ్లం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు, ఆయన ఏం పనిచేశాడు ఏంటి ప్రజలకు తెలుపుతారు. వాళ్ళు సాటిస్ఫై అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశాడంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. మధ్యలో ఈడెవడో పొగోడి గారు ఈడితో చర్చ ఏంటి, ఈడితో కూర్చుని అసెంబ్లీలో చర్చకి మాట్లాడవచ్చు కదా, అసెంబ్లీలో జరుగుతాయి చర్చలు మాట్లాడవచ్చు కదా, అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడు ఈ చవట? ఇప్పుడు బహిరంగంగా బయట కూర్చోవాలంట, అసెంబ్లీలో మా ఏడవలేక అక్కడ ఏడిసి బయటికి పారిపోయి వచ్చి ఇవన్నీ పనికి మాలిన కబుర్లు. ఇప్పుడు నేను నా స్థాయికి నేను చంద్రబాబు నేను చర్చకు రెడీగా ఉన్నా, నువ్వు వస్తావంటే వస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి, చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి? 3 పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవగలనా లేదా అని చెప్పి మిణుకు మిణుకుమంట చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ సైజ్ ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సైజ్ ఎంత? 175 సీట్లలో పోటీ చేసి 151 సీట్లో గెలిచినాడు, 25 పార్లమెంట్లకు పోటీ చేసి 22 పార్లమెంట్లు గెలిచాడు, రాజ్యసభలో 11 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నటువంటి 58 ఎమ్మెల్సీలు ఉంటే మండలిలో దాంట్లో 43 44 ఆయనకున్నారు. చంద్రబాబు నాయుడుకి ఎవడున్నాడు? ఒక రాజ్యసభలో ఒక మెంబర్ ఉన్నాడా? పార్లమెంట్లో 3 మెంబర్లు ఉంటే 2 వదిలేసి వచ్చి ఒకడు ఉన్నాడు పార్లమెంట్లో, అసెంబ్లీలో 23 మంది ఉంటే 18 మందికి వచ్చాడు, మండలిలో 4 లేరు తిప్పి తిప్పి కొడితే ఇతని స్థాయి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి? ఇటువంటి వేస్ట్ ఫెయిలర్స్తో జగన్మోహన్ రెడ్డి గారు చర్చి కూర్చుంటాడా? మాకు ఓటేసింది, మమ్మల్ని గెలిపించింది ప్రజలు, మేమేం చేసాం ప్రజలకు చెబుతాం, నువ్వేమి చేయలేదో 14 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే ప్రజలకు చెబుతాం, నీకు కూడా దమ్ముంటే ధైర్యం ఉంటే నీ పార్ట్నర్స్ని నీ గ్యాంగ్ని తొట్టి గ్యాంగ్ని అంతా వేసుకెళ్ళి ప్రజలకు చెప్పు, నిన్ను గెలిపిస్తే అధికారంలోకి వస్తావు, లేకపోతే మేము వస్తాం. కాబట్టి ప్రజలకు ఏం చేసామో చెప్పుకునే పరిస్థితి లేక ఎట్టాకు జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు రాడు ఇటువంటి బొఫ్ఫును కానీ పట్టించుకోడని ఒక ఎక్స్లో ఛాలెంజ్ పెట్టి పనికి మాలినటువంటి షోలు చేస్తున్నాడు.